సవాల్. అఖిల్ సినిమా తరువాత వరుసగా ఫ్లాప్లు చవి చూస్తాడు అఖిలేని అఖిల్. 2021లో బొమ్మరలు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో కాస్త సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. తర్వాత స్టార్డమ్ తెచ్చే సినిమా కోసం తీవ్రంగా ప్రయత్నించాడు ఈ అఖిలేని వారసుడు. ఈ క్రమంలో వచ్చిన ఏజెంట్ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోవట్లేదని టాక్ వస్తోంది. అఖిల్ సినిమా తర్వాత వరుసగా ఫ్లాప్లు చవి చూశాడు అఖిలేని అఖిల్. 2021లో బొమ్మరళ్ళు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో కాస్త సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత స్టార్దం తెచ్చే సినిమా కోసం తీవ్రంగా ప్రయత్నించాడు ఈ అక్కినేని వారసుడు. ఈ క్రమంలో వచ్చిన ఏజెంట్ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోవట్లేదన్న టాక్ వినపడుతోంది. ఏజెంట్ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అనిల్ సుంకరా నిర్మించగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమీజ సంగీతాన్ని అందించిన ఈ మూవీ 28 ఏప్రిల్ ప్రపంచవ్యాప్తంగా పానిండియా స్థాయిలో విడుదలైంది. కానీ ఈ సినిమాకు ఊహించని విధంగా తీవ్రమైన నెగటివిటీ వస్తోంది. 2 ఏళ్లకు పైగా ఏజెంట్ సినిమాను చిత్రీకరించిన అఖిల్ సురేందర్ రెడ్డిపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. అయితే యాక్షన్ సీక్వెన్స్ల్లో మాత్రం అఖిల్ అదరగొట్టాడని అంటున్నారు. ఇక ఈ విషయంపై అక్కినేని అమలు స్పందించిన విషయం తెలిసిందే. సినిమాలో లోపాలున్నాయి కానీ ఓపెన్ మైండ్తో చూడాలని అన్నారు. ఇదిలా ఉంటే ఏజెంట్ సినిమా సెట్స్ పై ఉండగానే అఖిల్ తన తర్వాతి చిత్రాన్ని లైన్ లో పెట్టాడట. అఖిల్ 6 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తెలుగులో పెద్ద బ్యానర్ అయి యూబీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాతో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నట్టు జోరుగా టాక్ వినిపిస్తోంది.